శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో అంగరంగ వైభవంగా మహోత్కృష్టమైనటువంటి శ్రీచక్ర మండలాన్ని చాలా పెద్ద 250 స్క్వేర్ ఫీట్లు అంటే దాదాపు 650 స్క్వేర్ ఫీట్లతో మహోత్కృష్టమైనటువంటి అమ్మవారి యొక్క మహాశ్రీచక్రాన్ని వేస్తున్నాను. మరి ఈ శ్రీచక్రాన్ని పరివేష్టితం చేసి 108 హోమకుండాలు పెడుతున్నాను. ఆ 108 హోమకుండాల మీద నలుగురు దంపతుల చొప్పున కూర్చొని మహోత్కృష్టమైనటువంటి శతచండీ యాగం చేయవచ్చు. ఆ యాగం మీద మీరు కూర్చోవాలి అనుకుంటే, మీకు అవకాశం కావాలి అనుకుంటే వెంటనే స్క్రోలింగ్ చేస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి. ఈ అవకాశం మళ్ళీ దొరకదు. ఇక అదే రోజు రాత్రి అతిరథ మహారథుల యొక్క ముందు నిండు పౌర్ణమి రోజున చంద్రోదయమైన తర్వాత అమ్మవారికి 11,000 ముత్యాలతో అభిషేకం చేస్తున్నాము. ప్రతి ఒక్క ముత్యము 5 క్యారెట్ల పైనే ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలు మీరు బయట మార్కెట్లో కొనుక్కున్నా అదే ప్రైజు. ఒరిజినల్ ముత్యాలు మీరు టెస్ట్ చేసుకున్నా పర్ఫెక్ట్ ఉంటాయి. ఆ ముత్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. 11,000 ముత్యాలతో అమ్మవారికి ఆ రోజు అభిషేకం చేస్తున్నాం. పౌర్ణమి రోజు అమ్మవారికి పౌర్ణమి చంద్రుడు, చంద్రుడికి సంబంధించిన రత్నము ముత్యము, ముత్యాలతో అమ్మవారికి అభిషేకము. ఆ ముత్యాలను గనక పౌర్ణమి రోజు తీసుకొని ఎవరైతే గనక ధరిస్తారో తప్పక అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. జాతకరీత్య కానీ జన్మరాశిరీత్య కానీ ఎవరికైనా సరే చంద్రము, చంద్రుడు పడతాడు. ముత్యము పడనిది ఎవ్వరికి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ముత్యము పడుతుంది. ఐదరు ఆ ముత్యాన్ని మీరు మెడలో కానీ వేసుకోవచ్చు, లేకపోతే ఉంగరం కానీ కూడా మీరు ధరించవచ్చు. ఎవరైనా సరే ఈ ముత్యాన్ని మీరు స్వీకరించవచ్చు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక్క ముత్యము 550 ఉంటుందండి. ఒకే ముత్యాన్ని మాత్రం ఇవ్వము. ఐదరు 2 ముత్యాలు తీసుకోవాలి, లేకపోతే 4 ముత్యాలు తీసుకోవాలి. 2 ముత్యాల చొప్పునే ఇస్తున్నాము. మీకు ముత్యాలు కావాలి అనుకుంటే గనక మీరు పే చేసి మీరు తీసుకోవచ్చు. మీ యొక్క నాకు సంబంధించిన వెబ్సైటు, యూఆర్ఎల్ లింక్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఎవరైనా సరే ఆన్లైన్లో కావాలి, మాకు కొరియర్ పంపించాలంటే మాత్రం తప్పకుండా 21,000 పే చేయాలి. ఎందుకోసం అంటే కొరియర్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. 21,000 పే చేసిన వాళ్ళకి మాత్రమే కొరియర్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరన్నా డైరెక్టర్ అండి. లేదా మీరు 11,000 పే చేస్తే దానికి తోడు మీరు 120 రూపాయలు కొరియర్కి ఎక్స్ట్రా పే చేయండి. ఎందుకోసం అంటే లాస్ట్ టైం మాకు కొరియర్ చేయడంలో చాలా ఇబ్బంది కలిగింది, చాలా ఇబ్బంది కలిగింది. సో ఎవరైనా సరే ఈ యొక్క అమ్మవారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ముత్యాలు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు సంప్రదించండి. ఈ సంప్రదించి అమ్మవారి యొక్క ముత్యాలను మీరు వరప్రసాదంగా పొందండి. ఈ యొక్క కార్యక్రమం మహోత్కృష్టంగా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఇంత అంతా కాదండి, అంగరంగ వైభవంగా ప్రతి ప్రపంచం మొత్తం చూసే విధంగా చేస్తున్నాను నేను. మహోత్కృష్టమైనటువంటి 250 x 250 శ్రీచక్ర మండలము, అమ్మవారికి 11,000 ముత్యాలతో అభిషేకము, గజోత్సవ యాత్ర, అదేవిధంగా 108 నుంచి 1008 వరకు నాకు స్వర్ణ పుష్పాలు దొరకలేదు. ఎన్ని దొరికితే అన్ని పుష్పాలతో నేను అమ్మవారికి 1008 స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేస్తున్నాను. ఆ తర్వాత శ్రీచక్రాకార మండలంలో దాదాపు 5,000 మంది జనాలందరూ కూడా శ్రీచక్రాకారంలో నిల్చుంటారు. ఆ తర్వాత అదే శ్రీచక్రాకారంలో మహోత్కృష్టమైనటువంటి శ్రీచక్ర జ్వాలాతోరణం జరుగుతుంది. శ్రీచక్రాకారంలో దీపాలన్నీ వెలుగుతాయి. ఆకాశం నుంచి చూస్తే శ్రీచక్రం, పెద్ద శ్రీచక్రం కనిపిస్తుందండి. ఆ శ్రీచక్రం వెలిగిన తర్వాత ఒకేసారి 1008 ఆకాశ దీపాన్ని ఆకాశంలోకి వదులుతున్నామండి. ఇది ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో జరగలేదు, ప్రపంచ చరిత్రలో జరగలేదు. అలాంటి మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని మీ ప్రదీప్ జోషి చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చూపడానికి చేస్తున్నాడు. ఇట్టి మహోత్కృష్టమైన కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం వహించండి. ప్రవేశం ఉచితం. ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకోము. ఎవరైనా సేవ చేయాలనుకుంటున్నారు అమ్మవారికి, మేము చేస్తున్న సేవలో విరాళం అందించాలనుకుంటున్నారంటే యు ఆర్ వెల్కమ్. లేదా నేను కేవలం అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తాను, మహోత్కృష్టమైన నాదానుసంధానము, 11 మంది వీణను వాయిస్తూ ఉండగా 1008 సార్లు ఓం శ్రీమాత్రే నమః అన్న పదాన్ని పలకగా
లండన్ వరల్డ్ రికార్డు వారు వచ్చేసి ఆ రికార్డును నమోదు చేసుకుంటున్నారు. మ్యాన్ మేడ్ శ్రీచక్రం, మానవ నిర్మిత శ్రీచక్రము మహోత్కృష్టమైంది, అంగరంగ వైభవంగా అసదృశ సమానంగా నభూతేన భవిష్యత్ అన్నట్టుగా జరుగుతుంది. ఎట్టి ఉత్కృష్టమైన కార్యక్రమానికి అధినేత మహారథులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, సినీ ఉద్దండులు వస్తున్నారు. మరి మీరు రండి, తరలి రండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మహోత్కృష్టమైన యాగాన్ని చూడండి. సర్వే జన సుఖినోభవంతో శ్రీమాత్రే నమః.